హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీరమ్మ. ఈరోజు రెసిపీ వంకాయ టమాటో కర్రీ చాలా టేస్టీగా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఈ వంకాయ టమాటో కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని వంకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను తీసుకుని పొడిగా కట్ చేసి ఇవన్నీ వేగేంత వరకు కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకు చిటపడలాడిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 2-3 మినిట్స్ వేగేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి, అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కలను వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడకడానికి పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని రెండు టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం ముందుగానే వంకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి కట్ చేసుకుంటే వంకాయలు నిలబడకుండా ఉంటాయి. నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొడవుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. వంకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కలిసి ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయి కదా. మీరు కావాలంటే డైరెక్ట్ ఇలాగే కుక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. నేను ఒకటి చిన్న టీ గ్లాస్ తీసుకొని వాటర్ పోసుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయ ముక్కలు ఉడికాయి కాబట్టి 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయ టమాటా మసాలా కర్రీ కాకుండా చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. వంకాయ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చింది కదా. నచ్చితే రమాస్ హాట్ ప్లేట్లోని వీడియోలన్నీ కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.